బ్రహ్మాండం మార్లిన్, ఈ చోటు చాలా బాగుంది. ఏంటి కోరల్, సముద్రం మొత్తం కనిపించేలా ఇల్లు కావాలన్నప్పుడు ఇలాంటి ఇల్లు దొరుకుతుందని నువ్వు అనుకోలేదు కదా? అమ్మయ్యా, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు అడిగినవన్నీ చేశాను తృప్తిగా. మీ మాట నిలబెట్టుకున్నా. ఈ చోట అంత ఈజీగా దొరకలేదు. ఈ చోట కోసం ఎన్ని క్లౌడ్ చేపలు పోటీ పడ్డాయో నాకు తెలుసు. నువ్వు అన్నది అక్షరాల నిజం. నేను చాలా కష్టపడ్డాను. మంచి పని చేశారు. ఇరుగు పొరుగు కూడా బాగున్నారు. నీకు ఈ చోటు నిజంగా నచ్చిందా లేదా? నచ్చింది నచ్చింది నచ్చింది. నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది. అది సరే మార్లిన్, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, పక్కనే మంచి స్కూల్స్ ఉన్నాయి, ఎంతో బాగుంది. కానీ ఇంత పెద్ద చోటు అవసరమా? ఏంటి కోరల్, ఈ చోటు మన కోసం మాత్రమే కాదు, మన పిల్లలకి ఇటువంటి పెద్ద చోటు కావాలి. వాళ్ళు కళ్ళు తెరిచి కిటికీలోంచి ఇలా తల బయట పట్టి వంగి చూస్తారు. ఒక తిమింగల మలా వెళ్తూ ఉంటుంది. గట్టిగా అరిస్తే పిల్లలు లేస్తారు. ఓ అవునవునవును. అలా చూడండి, కలలు కంటున్నారు. వీళ్ళకింకా పేర్లు పెట్టాలి. ఇప్పుడే అందరికి పేర్లు పెట్టాలా? పెట్టేద్దాం. ఈ సగానికి మార్లిన్ జూనియర్ అని పెడదాం, ఈ సగానికి కోరల్ జూనియర్ అని పెడదాం. పేర్లు పెట్టే సంపద. నీమో అని పేరు పెడదాం. నీమోనా? ఒకటికి కావాలంటే నీమో అని పెడదాం, కానీ మిగతా వాళ్ళందరికీ మార్లిన్ జూనియరే. రెండు రోజుల్లో మన ఇద్దరు అమ్మానాలను కమ్ముతున్నాం. అవును, కానీ అందరూ నాలా లేకుంటే? మార్లే, ఊరికే అన్నాను. ఇక్కడ 400 గుడ్లున్నాయి, అందులో ఖచ్చితంగా ఒకడైనా మీలా ఉంటాడు. ఏంటి మన మొదటి పరిచయం గుర్తుందా? అదేవి నాకు గుర్తులేదు. నేను గుర్చైనా? ఎక్స్క్యూజ్ మీ మిస్, నా పెదాలకి గాలం తగులుకుందేమో, కాస్త చూస్తారా? దగ్గరకొచ్చి చూడండి, వచ్చి చూడండి. ఎందుకు చూడరు? నేను అందంగా లేనా? అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? కోరల్ త్వరగా లోపలికెళ్ళు. కోరల్ వద్దు, చెప్పిన మాట విను, వాటికేం కాదు, నువ్వు ముందు లోపలికెళ్ళు. కోరల్